హలో హై వెల్కమ్ ఓల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ గుడ్ బిటీచర్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమూరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాసెస్ సో మరి లాస్ట్ సెషన్లో మనము చార్లెస్ గ్రాంట్ అదేవిధంగా లార్డ్ మెకాలే ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలు ఏంటి మరి భారతీయ విద్య కోసం వాళ్ళు ఎలాంటి విషయాలు చెప్పారు అనేది అంశాలని చూసాం సో లార్డ్ మెకాలే అయితే చాలా స్టేట్మెంట్స్ చూసాం అన్నీ కూడా ఇంపార్టెంట్ అండ్ ఇంకా వచ్చేసి మనకి లార్డ్ మేకాని మనకి వడపోత సిద్ధాంతం కానివ్వండి సో తను భారతీయ విద్య కోసం విడుదల చేసినటువంటి లక్ష రూపాయలు కేవలం ఆంగ్ల విద్యను అభ్యసించడానికే ఖర్చు చేయాలని చెప్పడం జరిగింది సో అదేవిధంగా సంపన్న స్థాయిలో ఉండేటువంటి భారతీయులకు మాత్రము ఆంగ్ల విద్యను అందించేసి వాళ్ళకి మంచి వైట్ కాలర్ జాబ్స్ ఇవ్వడము అలాంటివి చేయడం జరిగింది సో అది చూడగానే ఇంకా భారతీయ ప్రజలంతా సో ఆంగ్ల విద్యను అభ్యసించినట్లయితే మనకు ఉద్యోగ అవకాశాలు బాగా ఉంటాయి సో డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది సో సమాజంలో మనకి ఉన్నత స్థానం కలుగుతుందని భావించేసి ఇంక అందరూ కూడా ఆంగ్ల విద్య వైపే మళ్ళారు సో మన భారతీయ విద్యతో అది కంప్లీట్గా మాతృభాషలో బోధన అంతా కూడా మరుగున పడిపోయింది సో ఈ లార్డ్ మెకాలే ప్రతిపాదనలు ఏవైతే వీటిని కూడా మనకి అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ హోవార్డింగ్ ఎవరైతే ఉన్నారో సో తను అన్నిటిని కూడా అమలు పరుచుతున్నాడు సో మరి ఈస్ట్ ఇండియాలో బోర్డు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో చార్లెస్ వుడ్ సో అతడు భారతీయ విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకురావాలనేసి ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది సో దాని యాక్చువల్గా రిపోర్ట్ అన్నారు నివేదిక అని కూడా థాకీదు అంటున్నాం వుడ్స్ తాకీదు సో మరి ఈ డిస్పాచ్కి రిపోర్ట్కు తేడా ఏంటి అని చూసినట్లయితే వుడ్స్ తాకీదు అంటే ఏంటంటే ఇతను కూడా తన యొక్క రికమెండేషన్స్ ఇస్తూ ఉంటాడు సో తన సిఫారసులు చేస్తూ ఉంటాడు బట్ ఏవైతే సిఫారసులు మోస్ట్ అర్జెంట్గా ట్రీట్ చేయబడతాయో త్వరగా ఇంప్లిమెంట్ చేయబడతాయో అలాంటి నివేదికని తాఖీదుగా చెప్పుకుంటూ ఉంటాం అంటే మనకి ఇక్కడ వుడ్స్ ప్రతిపాదించినటువంటి ఏవైతే ప్రతిపాదనలు అవి మ్యాక్సిమం ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి చేశారు కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే వుడ్స్ డిస్పాచ్గా చెప్పుకుంటూ ఉన్నాం సో మరి చూద్దాం ఇక్కడ వుడ్స్ డిస్పాచ్ ఎవరి కాలంలో అంటే లార్డ్ హోర్డింగ్ గవర్నర్ జనరల్ కాలంలో ఈ వుడ్స్ డిస్పాచ్ అని రావడం జరిగింది ఎందుకు నేను ఈ గవర్నర్ పేర్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నానంటే క్వశ్చన్ ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది వుడ్స్ తాకీదు అంటాడు గవర్నర్ పేరు ఇస్తాడు సో హంటర్ కమిషన్ అంటాడు గవర్నర్ పేరు ఇస్తాడు సో శాడ్లర్ కమిషన్ అంటాడు గవర్నర్ ఇస్తాడు సార్జెంట్ నివేదిక అంటాడు గవర్నర్ పేరు ఇస్తాడు సో మరి ఏ గవర్నర్ కాలంలో ఏ కమిటీ ఏ గవర్నర్ కాలంలో ఏ నివేదిక కంపల్సరీ జ అన్నాడు అనుకోండి కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంది సో కాబట్టి మీరు ఏదైనా కమిటీ కానివ్వండి కమిషన్ కానివ్వండి ఎదికైనా నివేదిక కానివ్వండి ఇలాంటి వచ్చినప్పుడు తప్పకుండా ఏ గవర్నర్ కాలంలో జరిగిందనేది ఖచ్చితంగా అక్కడ పక్కన రాసుకోండి రైట్ ఇక్కడ చూద్దాము మరి చార్లెస్ ఫుడ్స్ ఇతడు ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీస్ బోర్డు డైరెక్టర్ ఇతడు సో ఇతడు మనకి ప్రతిపాదించిన తాకీద్ ఏంటంటే ఎప్పుడు అని చూసినట్లయితే ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో సో మరి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి సో ఈ వుడ్స్ తాకీద్ అనేది బ్రిటిష్ అంటే మనకు స్వతంత్రం ఉన్నటువంటి కమిషన్లు ఇవన్నీ సో వాటిలో ముఖ్యమైనది ఇక్కడ ఫస్ట్ వచ్చిందంటే మనకి చార్లెస్ వుడ్స్ తాకీద్గా చెప్పుకుంటున్నాం సో అప్పుడు కాబట్టి ఇవన్నీ కూడా ఎయిటీన్స్లోనే ఉంటాయి జనరల్గా ఎయిటీన్స్లో ఉంటాయి సో స్టార్టింగ్ కమిషన్లు కాబట్టి మరి ఇప్పుడు ఎయిటీన్ అనేది గుర్తుంటుంది ఓకే దాంతో ప్రాబ్లం లేదు మరి ఫిఫ్టీ ఫోర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వుడ్స్ని మీరు ఇలా రాసుకోండి తెలుగు రాయని డి ఇంగ్లీష్ డి రాసేసి దానికి సావత్ ఇవ్వాలి ఇప్పుడు ఊ అనేది తెలుగులో ఎన్నో అక్షరం ఆ ఆ ఊ అంటే ఐదో అక్షరం రైట్ సో మీరు సింపుల్గా ఇక్కడ ఊ కింద ఐదు రాసుకోండి సో ఇక్కడ డి రాసాం డి ఎన్నో అక్షరం ఏబిసిడి నాలుగో అక్షరం అంటే మనకు ఐదు వచ్చింది నాలుగు వచ్చింది అంటే వుడ్స్ తాకీదు ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ అని ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది ఓకే రైట్ చూద్దాం ఇది సో ఇక్కడ మనకి వుడ్స్ని ఏమంటామంటే ఆధునిక భారత విద్యా విధానానికి పితామహుడు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఆధునిక భారత విద్యకు పితామహుడు వేరే అతను ఎవరు చార్లెస్ గ్రాంట్గా చెప్పుకున్నాం ఇక్కడ ఆధునిక విద్యా విధానానికి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అవుతుంటాయి ఆ కన్ఫ్యూజ్లో తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో ఆధునిక భారత విద్యా విధానానికి పితామహుడు సో చార్లెస్ గ్రాంట్ దేనికి అంటే ఆధునిక విద్యకు భారతదేశంలో ఆధునిక విద్యకు తను పితామహుడు సో ఇక్కడ వుడ్స్ చార్లెస్ వుడ్స్ ఎవరైతే ఉన్నారో ఇతడు భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి పితామహుడు గుర్తుపెట్టుకోండి బాగా అండ్ ఇతడు ఇచ్చినటువంటి తాకీద్ ఏదైతే ఉందో దీనిని భారత భారతదేశ విద్యా విధానానికి మ్యాగ్నా కార్టా లాంటిదని పేర్కొంటాము వెరీ ఇంపార్టెంట్ సో భారతదేశ విద్యా విధానానికి మ్యాగ్నా కార్టా ఏంటి అంటే వుడ్స్ తాకీదు ఏంటి అసలు ఈ మ్యాగ్నా కార్టా అని చూసినట్లయితే మానవ హక్కులను తెలియజేసేటువంటి పత్రము దాన్ని మ్యాగ్నా కార్టాగా చెప్పడం అంటే ఒక స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణంలో భారతీయ విద్యా విధానాన్ని సాగేటట్టుగా చేస్తుంది సో కాబట్టి దీన్ని ఏమంటామంటే భారతీయ విద్యా విధానానికి మ్యాగ్నా కార్టాగా పిలుస్తాం వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భారతదేశంలో విద్యను అందించడము బ్రిటిష్ వాళ్ళ బాధ్యతగా ఉండాలి అనేసి చార్లెస్ వుడ్స్ తన యొక్క తాకీదులో పేర్కోవడం జరిగింది ఈస్ట్ ఇండియా వాళ్ళు కేవలం రావడము వాళ్ళు ఏదో అందించడము ఇక్కడ నుంచి సంపదను ముడిసరకుని మొత్తం కూడా దోచుకొని వెళ్ళడం ఈ పనే కాదు భారతీయులను విద్యావంతులుగా చేయాల్సిన బాధ్యత కూడా ఈస్ట్ ఇండియా పై ఉందనేసి మరీ చెప్పింది అట్ ద సేమ్ టైం ఇది కంప్లీట్గా బ్రిటిషర్స్ బాధ్యత అనేసి కూడా వుడ్స్ తాకీదు పేర్కొంటూ ఉంది సో మరి విద్యను అందించడం దాని యొక్క మీనింగ్ ఏంటి ఓన్లీ వాళ్ళని ఏదో విద్యను అందించేసి అలా వదిలిపెట్టడం కాదు సో వారి యొక్క బుద్ధి కుశలతను పెంచడం నైతిక సామర్థ్యాన్ని పెంచడం విద్యా లక్ష్యాలుగా ఉండాలి సో ఏదో విద్యను అందించినట్టు అందించినా కాదు సో విద్య యొక్క లక్ష్యం ఏ విధంగా ఉండాలి విక్ష విద్యా లక్ష్యాలు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో విద్యా లక్ష్యం ఏ విధంగా ఉండాలంటే భారతీయుల యొక్క బుద్ధి కుశలతను పెంచాలి అదేవిధంగా వారిలో ఉండేటువంటి నైతిక సామర్థ్యాన్ని పెంచే విధంగా విద్య యొక్క లక్ష్యాలు ఉండాలనేసి వుడ్ స్థాక్ అనేది చెబుతూ ఉంది సో ఇక్కడ ఒకటి ఇంకేంటంటే అవసరమైన వారికి ఆంగ్లంలో లేదంటే మాతృభాషలో బోధించాలి సో లార్డ్ మేకాలే ఏం చెప్పాలంటే ఖచ్చితంగా ఆంగ్లమే బోధించాలి ఆంగ్లంలోనే బోధించాలి సో ఆంగ్లంలో బోధించలేదు అనుకోండి ఎవరైతే మాతృభాషల్లో నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ కట్ చేశాడు లార్డ్ మేకాలే సో బట్ ఇక్కడ వుడ్స్ తాకీద్లో ఏం చెప్తున్నారంటే ఎవరికైతే అవసరం ఉందనుకుంటే వాళ్ళకి ఆంగ్లంలో బోధించండి నాకు వద్దు అనుకుంటే నాకు తెలుగులో చెప్పండి సో ఇలా అవసరం ఉంటే ఇంగ్లీష్లో లేదంటే వాళ్ళ యొక్క మాతృభాషలో బోధించమనేసి వుడ్ సాకే చెప్తుంది సో ఈ పాయింట్ కూడా మనకి ఇక్కడ కవర్ అవుతుంది మనం ఇలా రాసుకున్నట్లయితే చూడండి ఊ అంటే తెలుగు డి అంటే ఇంగ్లీష్ అంటే అవసరం ఉన్నవారికి మాతృభాష ఓకేనా సో అవసరం లైక్ ఇక్కడ చూడండి అవసరం ఉందనుకుంటే ఇంగ్లీష్ అవసరం లేదంటే వాళ్ళ యొక్క మాతృభాష రెండు కనపడుతున్నాయి మనకి మాతృభాష కనపడుతుంది అదేవిధంగా ఆంగ్లం కూడా కనపడుతుంది మనం ఇలా రాసుకుంటే సో కాబట్టి ఇలా రాసుకుంటే మనకు రెండు పాయింట్లు కవర్ అయ్యి ఏంటి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఒక ఇయర్ కవర్ అయింది నెక్స్ట్ అవసరం ఉన్న వారికి ఆంగ్లంలో లేదంటే తెలుగులో బోధించమనేసి సింపుల్గా అక్కడ రాసేసుకుంటే సరిపోతుంది మీకు ఈజీగా గుర్తుండిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా విద్యాశాఖలు ఏర్పాటు చేయాలి అదేవిధంగా ప్రజా విద్యా నిర్దేశకాధి ప్రజా నిర్దేశకాధికారిని కూడా నియమించాలి అనేసి వుడ్స్ తాకి చెప్తుంది ఏంటి అని చూసినట్లయితే ఎవ్రీ రాష్ట్రం దేనికి అదే సపరేట్గా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది విద్యాశాఖలు అనేవి ఏర్పరచుకోవాలి అంతేకాకుండా ప్రజా విద్యా నిర్దేశకాధికారి సో విద్యా నిర్దేశకాధికారి అంటే విద్య ఎలా ఉండాలి ఎలా అభ్యసించాలి అండ్ వాటికి గ్రాంట్స్ ఎక్కడ రావాలి ఏంటి అనేది మొత్తం కూడా ఒక ఆఫీసర్ ఆధీనంలో ఉండాలనేసి చెప్పడం జరిగింది తనే ప్రజా విద్యా నిర్దేశకాధికారిగా ఉంటారు అలాంటి వాళ్ళని నియమించాలి అండ్ ప్రతి రాష్ట్రంలో కూడా విద్యాశాఖలను ఏర్పాటు చేయాలనేసి వుడ్స్ తాకీదు చెప్తుంది వుడ్స్ అనగానే ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ వెంటనే వుడ్స్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఇంకోటి లేనే లేదు అంతే ఇంకా వుడ్స్ అని సింగిల్గా పలకకండి వుడ్స్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ తాకీదు మీరు ఎక్కడ వుడ్స్ వచ్చినా ఎలా పలకాలి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ దానికి లింక్ చేసి పలకాలి అంతే ఇంకా సో మామూలుగా చదువుతున్నా ఎక్కడన్నా వుడ్స్ అని వచ్చింది అనుకోండి వుడ్స్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నివేదిక వుడ్స్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఇలా అన్నాడు వుడ్స్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఇలా అన్నాడు సో ఇలా ఖచ్చితంగా పేరు వచ్చినప్పుడు అలా ఇయర్ మాత్రం రిపీట్ చేయండి సో బాగా గుర్తుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విద్యను మొత్తం కూడా ఐదు స్థాయిలుగా విభజించాలనేసి వుడ్స్ చార్లెస్ వుడ్స్ చెప్పడం జరిగింది సో మరి ఐదు స్థాయిలు ఏంటి అని చూసినట్లయితే ఒకటి ప్రాథమిక విద్య రెండోది వచ్చేసి మాధ్యమిక విద్య మూడోది వచ్చేసి ఉన్నత విద్య నాలుగోది వచ్చేసి కళాశాల విద్య ఐదు వచ్చేసి విశ్వవిద్యాలయ విద్య సో ఏంటి ఈ స్థాయిలో విశ్వవిద్యాలయ స్థాయి కళాశాల స్థాయి ఉన్నత విద్యా స్థాయి మాధ్యమిక స్థాయి ప్రాథమిక స్థాయి అంటే మనకు తెలిసింది ప్రాథమిక స్థాయి అనగానే వెంటనే మనకి జనరల్గా వన్ టు సెవెంత్ వరకు ప్రాథమిక స్థాయి సో లోయర్ ఉంటుంది అప్పర్ ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ మాధ్యమిక అనగానే ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ నో ఇక్కడ ఉన్నత విద్య మళ్ళీ అయిపోయింది చూడండి సో ఇక్కడ ఏమవుతుందంటే ఎయిత్ నైన్త్ టెన్త్ అనుకోండి ఉన్నత విద్య అంటే మళ్ళీ లెవెన్త్ ట్వెల్త్ అలా కావచ్చు సో కళాశాల అంటే డిగ్రీ స్థాయి కావచ్చు సో విశ్వవిద్యాలయ స్థాయి అంటే మనకు తెలిసింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావడానికి అవకాశం ఉంది ఇలా సింపుల్గా సో అంటే ఎక్కడ ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు సో వుడ్ స్థాకీదులో మొత్తం విద్యను ఎన్ని స్థాయిలో విభజించారు అవి ఏంటి విభజించిన స్థాయిని క్రింది నుంచి పైకి పై నుంచి క్రిందికి ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చండి అని అనుకోండి సో మీరు కంపల్సరీ కూడా ఇవి వచ్చి ఉండాలి సో ప్రాథమిక స్థాయి మాధ్యమిక స్థాయి ఉన్నత విద్య కళాశాల అదేవిధంగా విశ్వవిద్యాలయ స్థాయిగా గుర్తించడం అయింది ఓకేనా నెక్స్ట్ విభజించాలనేసి చెబుతూ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీస్ సో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు స్థాపించాలనేసి ఉడ్స్థాకి ఇది చెబుతూ ఉంది సో యూనివర్సిటీస్ లైక్ ఉస్మాని యూనివర్సిటీ లైన్ ఉన్నాయి కదా సో ఇలాంటి యూనివర్సిటీస్ ఏవైతేనో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విశ్వవిద్యాలయం స్థాపించాలని చెప్పింది సో అదేవిధంగా మనకి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో కలకత్తా ముంబై మద్రాస్ సో మెడ్రాసు చెన్నై అని కూడా అంటారు సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క విశ్వవిద్యాలయాలని ఏర్పడడం జరిగింది కలకత్తాలో ముంబై అండ్ మెడ్రాస్లో ఎప్పుడు అని చూసినట్టయితే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో మనకి విశ్వవిద్యాలయాలు అని ఏర్పడాయి సో మరి విశ్వవిద్యాలయాలు ఏం చేస్తాయని చూసినట్టయితే దీనికి అనుబంధంగా ఉన్నటువంటి కళాశాలల నిర్వహణ సో ఉదాహరణకు ఉస్మాని యూనివర్సిటీ అనుబంధంగా ఇక్కడ ఎక్కడ ఒక రెండు మూడు కాలేజ్ ఉన్నాయి సో ఇది ఏ విధంగా నిర్వహిస్తుంది అనేది కంపల్సరీ దాని యొక్క సూపర్ విజన్ ఉండాలి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు అంటే దానికి అనుబంధం అనుబంధంగా ఉన్నటువంటి కళాశాలలో పూర్తి స్థాయి నిర్వహణ అదేవిధంగా పరీక్షల నిర్వహణ కూడా చేపట్టవలసి ఉంటుంది సో ఏ ఏ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నాయి ఆ అనుబంధంగా యూనివర్సిటీకి ఉన్నటువంటి కళాశాలల అన్నిటి యొక్క నిర్వహణ వాటి యొక్క పూర్తి స్థాయి బాధ్యత ఆ విశ్వవిద్యాలయాలు చేపట్టాలి అదేవిధంగా పరీక్షలు నిర్వహించాలి వాళ్ళకి అదేవిధంగా పట్టాలు ప్రదానం చేయాలనేసి వుడ్ స్థాకీద్ అనేది చెప్పడం జరిగింది సో ఇవి వచ్చేసి వుడ్ స్థాకీద్ గురించి ఇంకా కొన్ని కూడా ఉన్నాయి చూద్దాము సో ఉన్నత విద్య పూర్తి చేసిన వారికి ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించాలి ఉన్నత విద్య పూర్తి అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు ఇక్కడ ఉన్నత విద్య అయిపోయింది సో కళాశాల స్థాయి ఏంటంటే విశ్వవిద్యాలయ స్థాయికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక ప్రవేశ పరీక్ష పరీక్ష నిర్వహించాలి దాన్ని ఏమంటామంటే మెట్రికులేషన్ పరీక్షగా పేర్కొనడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి మెట్రికులేషన్ పరీక్ష ఎవరు నిర్వహిస్తారంటే ఉన్నత విద్యను పూర్తి చేసినటువంటి విద్యార్థులు కంపల్సరీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఇక్కడ మనకి కొత్తగా కనపడుతుంది ఉడ్స్ తాకిద్రో సో అంతకుముందు ఎక్కడ కూడా కనిపించలేదు ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయాలి దాన్ని మెట్రిక్యులేషన్ టెస్ట్గా చెప్తూ ఉన్నాం సో అది వచ్చేసి మెట్రిక్యులేషన్ పరీక్ష అండ్ ఇక్కడ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో ఎవ్రీథింగ్ ఇంపార్టెంటే సో ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ బోర్డు పైన రాసినటువంటి ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంటే రెండు లేదా మూడు బుక్ల నుంచి కలెక్ట్ చేసినటువంటి పాయింట్స్ ఖచ్చితంగా నేను చెప్పడం మళ్ళీ చెప్తున్నాను నేను ఏదైతే చెప్తున్నా ఆ పాయింట్ ఇమ్మీడియట్గా అవసరమైతే ఫాస్ట్ కూడా పాస్ చేసి రాసేసుకోండి వెంటనే నోట్స్ సో ఇక్కడ పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో కలకత్తా విశ్వవిద్యాలయంలో స్త్రీ విద్యను ప్రోత్సహించడం జరిగింది అండ్ స్త్రీ ఒక స్త్రీ ఏంటంటే ఒక పట్టాను పట్టభద్రురాలు కూడా అయింది పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో సో మరి పద్దెనిమిది వందల డెబ్బై అంటే ఇంగ్లాండ్లో అప్పటికి ఏ స్త్రీ కూడా పట్టభద్రురాలు కాలేదు అంటే చూడండి ఎంత గ్రేట్ మనం సో ఇండియన్ విమెన్ ఎంత గ్రేట్ అంటే సో అక్కడ కాక కాకముందుకే మన భారతీయ స్త్రీ ఒక స్త్రీ తను ఆల్రెడీ కలకత్తా విశ్వవిద్యాలయం అభ్య విద్యను అభ్యసించేసి తను పట్ట పొందడం జరిగింది సో ఆ యొక్క స్త్రీ పేరు గుర్తుపెట్టుకోండి చంద్రముఖి బస్సు చంద్రముఖి బస్సు తొలి భారతీయ స్త్రీ పట్టభద్రురాలైనటువంటి తొలి భారతీయ స్త్రీ సో వెరీ సింపుల్ ఎలా గుర్తుపెట్టుకుంటా అంటే చంద్రముఖి సినిమా చూశారు కదా జ్యోతికి ఎలా ఉంటుంది సో కళ్ళకి ఇలా పెద్ద కాటుగా పెట్టుకొని నెక్స్ట్ జుట్టు అంతా విరబోసుకొని ఇలా వస్తుంది సో చంద్రముకి బస్ ఎక్కి వచ్చేస్తుంది దేనికి అంటే డిగ్రీ పట్టా తీసుకోవడానికి సో డిగ్రీ పట్ట అంటే నాలుగు మూలలుగా ఉండేసి ఒక బ్లాక్ క్యాప్ ఉంటుంది కదా సో అలా పెట్టేసుకొని స్నాతకోత్సవం అంటారు సో డిగ్రీ అందుకొని పోతుంది సో ఇక్కడ చంద్రముకి కూడా ఇలా పెట్టేసుకొని బస్సులో వచ్చేస్తుంది అనమాట బస్సులో వచ్చేసి తొలి పట్టభద్రురాలు ఇండియా పట్టభద్రాలు తొలి పట్టభద్రాలు సో ఆ పట్టాన్ని తీసుకొని వెళ్ళింది అనేసి గుర్తుపెట్టుకోండి సో ఈజీ గుర్తుండి సో మనకు ఇమాజినేషన్ రావాలి సో తొలి పట్టభద్రాలైన స్త్రీ అనగానే వెంటనే ఎవరు గుర్తురావాలి మనకి చంద్రముఖి గుర్తురావాలి ఎట్లొస్తుంది బస్సులో వస్తుంది ఏం తీసుకోవడానికి వస్తుంది డిగ్రీ పట్టా తీసుకోవడానికి వస్తుంది సో అలా వచ్చేసి తీసుకొని మళ్ళీ సో తన పేరు వచ్చేసి చంద్రముఖి బస్సు గుర్తుపెట్టుకోవాలి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి మత బోధనపై తటస్థ వైఖరి లార్డ్ మెకాలే కూడా ఇదే చెప్పాడు సో మతపరమైనటువంటి బోధన ఉండకూడదు తటస్థంగా ఉండాలని చెప్పారు ఆ పాయింట్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది ఉడ్స్ తాకీద్ కూడా దాన్ని ఓకే ఓకే చెప్పేసింది దానికి సో ఇక్కడ బోధనపై తటస్థ వైఖరి అనేది అవలంబించాలనేసి చెప్తూ ఉన్నది అదేవిధంగా ఇక్కడ మన బాలికా విద్య కానివ్వండి స్త్రీ విద్య కానివ్వండి ఎవరైతే తోడ్పడుతూ ఉంటారో ఏ వ్యక్తులైతే సహాయపడుతూ ఉంటారో ఏ సంస్థలైతే హెల్ప్ చేస్తూ ఉంటాయో ఆ సంస్థలకు కానివ్వండి ఆ వ్యక్తులకు కానివ్వండి ప్రోత్సాహాలు ఇవ్వాలనేసి ఉడ్స్ తాకీదు చెబుతూ ఉంది సో మరి ప్రో ప్రోత్సాహాలు అంటే ఏంటి అది నగదు రూపేనా ఉండొచ్చు లేదంటే ఒక సన్మాన రూపంలో ఉండొచ్చు లేదంటే ఇంకేదైనా రూపంలో ఉండడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది అన్నమాట సో ఇలా స్త్రీ విద్య అదేవిధంగా బాలికా విద్యని ప్రోత్సహించమని వుడ్ ఇది వెరీ క్లియర్గా చెప్తుంది అలా ప్రోత్సహించిన వారికి మళ్ళీ ప్రోత్సాహాలు ఇవ్వాలని కూడా వుడ్స్ ఇది చెప్తూ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకి సో ఇంతకుముందు ఎక్కడ కూడా ఉపాధ్యాయ శిక్షణాలయాల గురించి రాలేదు ఉపాధ్యాయుడికి శిక్షణ ఇవ్వాలని ఎక్కడా రాలేదు సో మొట్టమొదటిగా మనకి ఉపాధ్యాయ శిక్షణాలయాలను స్థాపించాలి అని చెప్పినటువంటి తాకీదు ఏదంటే అది వుడ్స్ తాకీదే సో ఉపాధ్యాయులకు తప్పకుండా శిక్షణ అవసరము శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు సమర్థవంతంగా విద్యా బోధన చేయగలుగుతారు సో జ్ఞానాన్ని అందించగలుగుతారు అనేటువంటి విషయాన్ని వుడ్స్ తాకీదు గుర్తించి ఖచ్చితంగా ఉపాధ్యాయులకు శిక్షణ అవసరం అనేటువంటి విషయాన్ని నొక్కి చెప్పింది నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇక్కడ ప్రైవేటైజేషన్ కూడా అవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది ప్రైవేటైజేషన్ అనేది సో ప్రైవేట్ సంస్థలకు విశ్వవిద్యాలయాలు స్థాపించుకోవడానికి అవకాశం ఇవ్వాలి సో అలా అవకాశం ఇచ్చినటువంటి విశ్వవిద్యాలయాలకు ఏంటంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ని గ్రాంట్ చేయవలసి ఉంటుంది సో సహాయక గ్రాంటు అంటాం మనం దాన్ని సహాయక గ్రాంట్ అంటే కొంతమేరకు ఆర్థిక సహాయం అందించాలి ఉదాహరణకు ఒక ప్రైవేట్ సంస్థ ఉంది సో నేను ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు సో అతనికి కొంతమేర సో పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ కాకుండా గవర్నమెంట్ అయితేనేమో హండ్రెడ్ పర్సెంట్ నిధులు వచ్చేస్తుంటాయి వేరే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు వీళ్ళకి ఏంటి గ్రాంట్ నేడ్ సహాయక గ్రాంట్ అని చెప్తుంటాం కొంతమేరకు ఆర్థిక సహాయం చేస్తుంటారు దాన్ని ఏమంటామంటే సహాయక గ్రాంట్ అంట సో అలాంటప్పుడు ఏంటి ప్రైవేటు యాజమాన్యం దగ్గర కొంతమేర ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నప్పుడు ఇంకా కొంత గవర్నమెంట్ నుండి సహాయం లభించినప్పుడు ఏమవుతుంది వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది సో కొత్త విశ్వవిద్యాలయాలు స్థాపించాలంటే దాని యొక్క అనుబంధంగా కళాశాలలు ఏర్పడతాయి అదేవిధంగా పాఠశాలలు ఏర్పడతాయి సో రకరకాలుగా ఉండేసి ఓవరాల్ గా విద్యా వ్యాప్తికి తోడ్పడడానికి కృషి చేస్తున్నది కాబట్టి వుడ్ ఇదిని భారతీయ విద్యా విధానంలో కార్టా అంటారు రైట్ సో ఇక్కడ మనకి విద్యాశాఖ నిర్వహణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పింది అప్పచెప్పారు సో ఎప్పుడు అని చూసినట్టయితే పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో గుర్తుపెట్టుకోండి విద్యాశాఖ నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించబడింది అది ఒకటి గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడంటే పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా వుడ్ స్థాక్ ఇదు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దీంట్లోంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది మనకు సిలబస్ కాపీలో వెరీ క్లియర్గా మెన్షన్ చేశాడు సో స్పెషల్ ఫోకస్ ఆన్ దీస్ రిపోర్ట్ దీస్ కమిటీస్ అని ఇచ్చాడు సో మనకు అక్కడ కొన్ని కమిటీస్ ఇచ్చాడు స్వాతంత్ర పూర్వం అండ్ స్వాతంత్ర అనంతరం కొన్ని కమిటీలు ఇవ్వడం జరిగింది సో స్వాతంత్ర పూర్వం ఉన్న వాటిలో వుడ్స్ కమ్ వుడ్స్ తాకి ఏదైతే అయితే ఉందో వుడ్స్ డిస్పాచ్ పైన స్పెషల్ రెఫరెన్స్ టు వుడ్స్ డిస్పాచ్ అనేసి అక్కడ ఇవ్వడం జరిగింది మనకు సిలబస్ కాపీలో ఒకసారి అబ్జర్వ్ చేయడం బాగా సో నాట్ ఓన్లీ దిస్ సో ఆఫ్టర్ దిస్ ఏంటంటే ఇక మనకు కొన్ని కమిటీలు కమిషన్లు అయితే ఉన్నాయి స్వాతంత్ర పూర్వమి అవేంటో చూద్దాం వాటిలో ముఖ్యాంశాలను కూడా వచ్చేద్దాం సో మరి ఒకసారి చూడండి మీరు వుడ్స్ రాసుకోవడం మాత్రం ఖచ్చితంగా ఇలాగే రాసుకోండి తెలుగులో ఊ రాయండి ఇంగ్లీష్లో డి రాయండి తెలుగులో ఐదో అక్షరం ఊ ఇంగ్లీష్లో డి అనేది నాలుగో అక్షరం కాబట్టి యాభై నాలుగు వచ్చేస్తుంది ఇది పద్దెనిమిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల యాభై నాలుగు కాదు ఎందుకు కాదంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆల్రెడీ మన స్వాతంత్రం వచ్చింది మనకు ఆల్రెడీ మనం మనం ఏర్పాటు చేసుకున్నాం ఇంకెక్కడ ఊడ్సు ఇంకేసాం అది ఊడ్స్ అంటే ఏంది సో అది పద్దెనిమిది వందల యాభై నాలుగే గుర్తుపెట్టుకోండి సో దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది గవర్నర్ పేర్ లార్డ్ హోర్డింగ్ గుర్తుపెట్టుకోండి మ్యాగ్నా కార్టా గుర్తుపెట్టుకోండి సో విద్యా లక్ష్యాలు ఇక్కడ ఏమన్నా అంటే బుద్ధి కుష్ట నైతిక సామర్థ్యాన్ని పెంచడం ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి అవసరమైన వారికి ఇంగ్లీష్లో లేదంటే మాతృభాషలో బోధించాలి ఇలా గుర్తుపెట్టుకొని దీన్ని చూసుకోవడం సరిపోతుంది అండ్ ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖలు ఏర్పడాలి ప్రజా విద్యా నిర్దేశకాధికారిని కూడా నియమించాలని చెప్పడం జరిగింది అండ్ విద్యను వచ్చేసి ఐదు స్థాయిలలో విభజించడం జరిగింది ప్రాథమిక స్థాయి ఉన్నత స్థాయి మాధ్యమిక సారీ ప్రాథమిక స్థాయి మాధ్యమిక స్థాయి ఉన్నత విద్య కళాశాల స్థాయి నెక్స్ట్ వచ్చేసి విశ్వవిద్యాలయ స్థాయి ఈ ఐదు స్థాయిలు గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై ఏడులో మూడు విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి ఒకటి వచ్చేసి ముంబైలో ఒకటి వచ్చేసి కల్కట్టాలో ఒకటి వచ్చేసి చెన్నై లేదా మద్రాస్లో స్థాపించబడ్డాయి సో అవేంటంటే కంప్లీట్గా దానికి అనుబంధంగా ఉన్న కళాశాలలో పరీక్షల నిర్వహణ నెక్స్ట్ పట్టాలు ప్రధానము కళాశాల నిర్వహణ వీటి ఇవన్నీ కూడా వాటి యొక్క బాధ్యతగా ఉన్నదనమాట నెక్స్ట్ వచ్చేసి ఉన్నత విద్య పూర్తి చేసిన వరకు పరీక్ష ప్రవేశ పరీక్షని నిర్వహించాలి అని చెప్పింది సో ఆ ప్రవేశ పరీక్షను మెట్రికులేషన్ పరీక్షగా చెప్పుకున్నాము అండ్ పద్దెనిమిది వందల ఏడులో కలకత్తా విశ్వవిద్యాలయంలో తొలి భారతీయ స్త్రీ చంద్రముఖి బస్లో వచ్చింది గుర్తుపెట్టుకోండి రైట్ సో తొలి భారత స్త్రీ పట్టభద్రురాలైంది అనేసి చెప్పడం జరిగింది సో ఆమె పేరు చంద్రముఖి బస్సు సో ఇక్కడ గ్రేట్నెస్ ఏంటంటే ఇంగ్లాండ్లో కంటే ముందుగా మన భారతదేశంలోనే పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో తొలి భారతీయ స్త్రీగా పట్టభద్రురాలైంది సో మతబోధనపై తటస్థ వైఖరి నెక్స్ట్ బాలిక స్త్రీ విద్యకు ప్రోత్సాహం ఇచ్చారు ఎవరైతే సంస్థలు కానివ్వండి ఎవరైతే వ్యక్తులు ఈ బాలిక విద్యని స్త్రీ విద్యని ప్రోత్సాహం వాళ్ళకి ప్రోత్సాహాలు కూడా అందజేయడం జరిగింది నెక్స్ట్ ఉపాధ్యాయ శిక్షణ ఆలయాలు స్థాపించాలని తాకీదు చెప్తూ ఉన్నది అదేవిధంగా ప్రైవేట్ సంస్థలకు విశ్వవిద్యాలయాలు స్థాపించుకోవడానికి సహాయక గ్రాంట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ని ఇవ్వవలసిందిగా ఆదేశించడం అయింది నెక్స్ట్ విద్యాశాఖ పూర్తి బాధ్యత వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో అప్పచెప్పడం జరిగింది ఇది కంప్లీట్గా ఏంటంటే వుడ్ స్టాక్ ఇదు సో ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి కమిటీస్లో కూడా వెరీ ఇంపార్టెంట్ సో ఒక నాలుగైదు కమిటీలు అనుకోండి వాటిల్లో కామన్గా ఏ చెప్పాయో రాసుకోండి సో ఉదాహరణకు స్త్రీ విద్యను ప్రోత్సహించిన కమిటీలు అంటాడు సో కింద ఇస్తాడు సో అలా కామన్గా ఉన్నాయి రాసుకోండి అండ్ స్పెషల్గా ఏవైనా ఉన్నాయనుకోండి స్పెషల్గా ఉన్నాయి ఆ క్యారెక్టర్స్లో హైలైట్ చేసుకొని రాసుకోండి అలాంటి వాటర్లో క్వశ్చన్ అడుగుతుంటాడు ఆ విషు ఆల్ ది బెస్ట్ మీటింగ్ ద నెక్సెషన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ ఎ గ్రేట్ డే